ఎవరు తాలూకు మనుషులు? ఆ మనుషులే. ఎవరు మీరు? మినిస్టర్ గారి తమ్ముణ్ణి. ఏ మినిస్టర్ గారి తమ్ముడు? ఏడగాదులే, ఢిల్లీలో పనిచేస్తా ఉన్నాడు. ఇదిగో మినిస్టర్ గారి తమ్ముడు, మీకు పేరు లేదా? నా పేరుతో మీకెందుకండి? మీ పేరు తెలుసుకునే వచ్చాగా ప్రతాపరావు అని. తెలుసుకుని ఏం చేస్తావు? కళ్ళు కుండలో కలుపుకొని తాగా. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. ఇంత కుప్పిగంతులేసే పోలీసు వాళ్ళని చాలా మందిని చూశాను నేను. డబ్బుతో కొట్టానంటే దెబ్బగా దిగొత్తావు. దాసరై డబ్బు, డబ్బుతో మీరు పొలాలు కొనొచ్చు, మేడలు కట్టొచ్చు, ఫ్యాక్టరీలు నిర్మించవచ్చు, కానీ ఐపీఎస్ చిహ్నాన్ని కొనగల తాగుతున్న ధనవంతుడు ఇంకా పుట్టలేదు. పుట్టకపోవచ్చు, కానీ మీకు పుట్టగతులు ఉండవు. పుట్టలో ఉన్న పాముల్ని బయటికి లాగి చలి చీవలకి ఎలా అందించాలో బాగా తెలిసిన నాకు నా పుట్టగతులు నాకు బాగా తెలుసు. గెట్టవద్దు. అన్నయ్య గారితో మాట్లాడి ఢిల్లీ లెవెల్ లో తెలుద్దాం వీడి సంగతి. రండి. అంతే. రాఘవ, రాజా, రత్తయ్య, రంగయ్య అనే నలుగురు ముద్దాయిలు చీఫ్ ఇంజనీర్ భానోజీరావు మీద దాడి చేశారని, అతన్ని కొట్టి హింసించి సంతకం చేయించుకోవడానికి ప్రయత్నం చేశారని నిరూపించబడినది. కనుక ఈ నలుగురు ముద్దాయిలకు ఐపీసీ 189 సెక్షన్ ప్రకారం 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఎవరో ఒకరు చెప్పండి. ముందు నేను చెప్తాను వినమ్మా. ఈ గ్రేట్ భానోజీరావు గారి కూతురు ఐఏఎస్ ఎగ్జామ్స్ కూర్చోబోతోంది. ఇవిగో అప్లికేషన్ ఫార్మ్స్. అమ్మా లత, అన్నయ్య మాటలు నీకు రుచించమని నాకు తెలుసు. నేను ఐపీఎస్ కి పంపించాలని అప్లికేషన్ తీసుకొచ్చాను. మొత్తానికి నీ పోలీసు బుద్ధి పనిచ్చావు కదా. ఆడపిల్ల ఇండియన్ పోలీస్ సర్వీస్ కాడ ఏం చేస్తుందా? ఏం చేస్తుందా? ఈ పిరికి తండ్రికి పుట్టింది కదా, పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరితే కాస్త పౌరుషం అయినా వస్తుంది. అసలు నా తమ్ముడు చెప్పుకోవడానికి సిగ్గు చెడు. నీ కొంపకి నేను రావడం నాది బుద్ధి తక్కువ. ఏమైనా సరే అమ్మాయిని ఐఏఎస్ చదివిస్తాను. ఏమైనా సరే ఐపీఎస్ కి పంపిస్తాను. చెప్పి పడవడాలి తర్వాత. డోంట్ వరీ, షీ విల్ బి ఆల్ రైట్. ఆల్ రైట్ సరే డాక్టర్, వాట్ ఈస్ రాంగ్ విత్ హర్? కొందరు ఆడవాళ్ళ పీరియడ్స్ వచ్చినప్పుడు హఠాత్తుగా కడుపులో నొప్పి వస్తుంది. బహుశా అలాంటిది ఏదో అయి ఉంటుంది. థ్యాంక్ గాడ్. ఏమిటో నేను అల్లాడిపోయావు. మరి డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళచ్చా? ఇప్పుడప్పుడు అవసరం లేదండి. ఒక 2 డేస్ ఇక్కడే ఉండనివ్వండి. ఫర్దర్ గా కాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయని చూద్దాం. అలాగే సాయంకాలం వస్తాం. ఓకే. నా తమ్ముడు లత, ఏం జరిగింది లత? ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. అదే ట్రబుల్ ఏమిటా అని. ఐ సే డోంట్ డిస్టర్బ్. అంత స్ట్రాంగ్ కాబట్టి ఈ వెంట నాటకం. నాటకమా? అవును. మా డాడీ ఏమో ఐఏఎస్ కోచింగ్ కి, మా బాబా ఏమో ఐపీఎస్ కోచింగ్ కి నన్ను పంపాలని ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడుతున్నారు. నిన్ను వదలని రోజులు ఉండలేను కదా, అందుకే వాళ్ళిద్దరికి నామం పెట్టేసి నేను ఈ హాస్పిటల్ జాయిన్ అయ్యాను. అమ్మా జానవే. నెల్లూరు నెర జానని. టైం అయిపోతుంది, పద వెళ్దాం పార్కి. మరి బెడ్ మీద స్నేహం చేసిన ధర్మానికి నాకు శిక్ష తప్పదు. తల్లి, నీ పెట్టి నుంచి చీర తీసిన మహానుభావుడు అది కట్టుకుని పడుకుంటాను. మరి మీరు నువ్వేం చెప్పదు, మేమేం చెయ్యాలి? ఇంకే బాగా తెలుసు. వెళ్ళండి వెళ్ళండి. మొహన్ చూడు, మిమ్మల్ని ఇద్దరు జాయింట్ గా మటర్ చేయాలి. అక్కడ మీరు పార్క్ లో ముద్దుల మీద ముద్దులు, ముద్దుల మీద ముద్దులు పెట్టుకోవాలి. ఇక్కడ నాకు ఇంజక్షన్ల మీద ఇంజక్షన్లు, ఇంజక్షన్ల మీద ఇంజక్షన్లు. పొడి అమ్మా లత, ఎలా ఉందమ్మా? బాగున్నాను నాన్నగారు. డాక్టర్ గారితో అన్ని విషయాలు చెప్పావమ్మా. ఏం చెప్పడం? ఏమిటో ఇంజక్షన్ కాస్త తగ్గించమని చెప్పండి. హాస్పిటల్ సత్య తమ్ముడు, ఒక జబ్బు కోసం వస్తే మరొక జబ్బు అంటుకుంటుంది. అవును నాన్నగారు, గొంతు కొంచెం వాస్తేను. పర్వాలేదమ్మా, తగ్గిపోతుంది. మేము రేపొద్దున వస్తాం. మళ్ళీ నువ్వు బాగా విశ్రాంతి తీసుకోమ్మా. అలాగే నాన్నగారు. పద తమ్ముడు. యాపిల్స్, గ్రేప్స్, పళ్ళు మీకు ఇంజక్షన్ లాక. నో 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 నో, నువ్వే తిను, మేము మళ్ళీ అలా వెళ్ళొస్తా. వద్దులే, పడవ సాధిపడితే మళ్ళీ పడుస్తాను. నేను తట్టుకోలేను. ఆ పొట్లో వెళ్ళి పిలిపించుకుని వస్తాను. పద చీరపవే, లేకపోతే నీ అందరిని చూసి ఎవరిని కనుగొడతారు. ఇవి చీర వద్దు. ఏం
సార్ ప్రతిరోజు మమ్మల్ని అందరినీ ఆడిపోసినవారు ఈరోజు మీ ఫైలు కానట్టుంది ఇంతమందిని ఇబ్బంది పెట్టే కంటే నేనే నా టేబుల్ మార్చుకుంటే సరిపోతుందేమో డియో గారు నా సీట్ పోతుంది స్వీట్ లాంటి నా సీట్ పోతుంది ఇది అన్యాయం అక్రమం దుర్మార్గం ఒకసారి కిందరం మా వంశంలోనే లేదు బాధపడకండి సార్ భర్తలే పోతుంటే భార్యలు రెండో పెళ్లి చేసుకునే రోజులివి వెధవ సీటు పోతినే విధవరాలకు భర్త పోతే ఎంతో విధవ బుద్ధులు ఉన్నవాడికి ఆ సీటు పోయినా అంతేనమ్మా ఉదయాందోళన డోలన డోలాయమా దీతం ప్రవీత ప్రవీత రాజకీయ పూలు ఏమి చిలి మరోసారి చచ్చు తెలుగులో మాట్లాడవంటే నిన్ను తెలుగు ఇంగ్లీషో మనకి ఎందుకు చెప్పండి వెంటనే ఈ ఫైల్ మీద సంతకం ఇలా ఇవ్వండి గీకేస్తాను నువ్వు సంతకం చేసినా చెల్లదయ్యా ఈ రోజు ఆ భార్గవ్ గారు జాయినింగ్ రిపోర్ట్ ఇస్తున్నాడు వాడు సంతకం చేస్తేనే చెల్లుతుంది టైపోతాం త్వరగా రావా భార్గవ ఉద్యోగానికి వెళ్లే ముందు మీ నాన్నగారికి ఒక్కసారి నమస్కారం చేయరా భార్గవ శుభమాని ఉద్యోగానికి వెళ్లే మొదటి రోజు ఈ అమ్మ కోసం మీ నాన్నగారికి ఒక్కసారి నమస్కారం చేయలేవా త్వరగా రావు గారు వచ్చేస్తుంది అమ్మా 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 ఏమైందిరా ఏమైందో తెలియదురా అమ్మా కంగారు పడు ముందు హాస్పిటల్ తీసుకెళ్దాం పేషెంట్ తాలూకు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ నేనే సార్ ఆవిడ మా అమ్మ ఆవిడ గర్భాశయంలో పుండు పడింది దాన్ని వెంటనే ఆపరేషన్ చేసి తీసేయకపోతే క్యాన్సర్ గా మారే ప్రమాదం ఉంది అయితే వెంటనే ఆపరేషన్ చేయండి డాక్టర్ వెల్ ఆపరేషన్ చేయాలంటే 5000 ఖర్చు అవుతుంది వెంటనే 3000 కట్టాలి డాక్టర్ గంటలో ప్రపంచం యొక్క భౌతిక స్వరూపం ఎలా ఉంటుందో చెప్పగల మేధస్సు ఉంది మావాడికి కానీ గంటలో 5000 అప్పు తేగల సామర్థ్యం లేదు డాక్టర్ అయితే ఆపరేషన్ జరగదు ఆపరేషన్ జరగకపోతే ఆవిడ సరిపోతుందన్నారుగా ఆవిడ చావు బతుకులతో మాకు సంబంధం లేదు మాకు కావాల్సింది డబ్బు సార్ నా మేధస్సు నాకు సంపాదించి పెట్టిన గోల్డ్ మెడల్ ఇంటి దగ్గర ఉంది దాన్ని తగిన మీ డబ్బు తీసుకొస్తాను మీరు ఆపరేషన్ మొదలు పెట్టండి మీ గోల్డ్ మెడల్ ఇచ్చిన మాట నిజమే కావచ్చు కానీ దాన్ని అమ్మి తీసుకొచ్చేస్తారన్న నమ్మకం ఏమిటి సార్ ఇది ప్రభుత్వం నాకు పంపించిన అపాయింట్మెంట్ ఆర్డర్ ఇది లేదంటే నేను జాయినింగ్ పెట్టుకోలేదు కదా ఇది మీ దగ్గర పెట్టుకుని ఆపరేషన్ మొదలు పెట్టండి సారీ ఇది లేకపోయినా డూప్లికేట్ చూసైనా మిమ్మల్ని జాయిన్ చేసుకోవచ్చుగా సార్ దిస్ ఇస్ మై బి డిగ్రీ పోనీ దీన్ని కుదరబెట్టుకునైనా నా తల్లి ప్రాణాలు కాపాడండి ప్లీజ్ సారీ మిస్టర్ సార్ విశ్వవిద్యాలయం ఇచ్చిన డిగ్రీ కంటే విశ్వవిద్యాలయ పరిషత్ ఇచ్చిన బంగారు పథకం కంటే ప్రభుత్వం ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్ కంటే మీకు రూపాయి నోటే ముఖ్యమా సార్ మనిషి ప్రాణం కంటే జీవం లేని కాగితమే మీకు ముఖ్యమా సార్ ఎస్ ఐఎమ్ హెల్ప్లెస్ ఈ హాస్పిటల్ రాజశేఖరం గారిది ప్రతిరోజు జమా ఖర్చు ఆయన దగ్గరికి వెళ్తుంది ఏమాత్రం తేడా వచ్చినా నీ బిఈ డిగ్రీ లాగే నా ఎంబీబీఎస్ డిగ్రీ కూడా వాల్యూ లేకుండా పోతుంది తీసుకోండి సార్ మీ జీవితం ఏమైపోతుందో అని చావు బతుకులు ఉన్న రోగిని గురించి పట్టించుకోవడం లేదు మీరు మీకు కావాల్సింది డబ్బేగా తీసుకోండి మొహమాట పడుకు భార్గవ ఈ డబ్బుతో మీ అమ్మగారి ప్రాణాలు కాపాడగలిగితే నాకంతకంటే కావాల్సింది లేదు ప్లీజ్ తీసుకోండి డాక్టర్ తీసుకోండి డాక్టర్ ఆ డబ్బు తీసుకుని వెంటనే ఆపరేషన్ చేయండి ప్లీజ్ ఓకే భార్గవ మీ అమ్మగారి ఆపరేషన్ నేను శంకరం దగ్గరుండి జరిపిస్తావు నువ్వు వెంటనే వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ అవ్వు అవునరా నువ్వు ఇప్పుడు వెంటనే వెళ్ళకపోతే ఆ రాజశేఖర మనుషులు ఆ ఉద్యోగానికి గద్దలా తనుపుతారు నువ్వు వెంటనే వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి సార్ జాయినింగ్ రిపోర్ట్ సార్ వెరీ గుడ్ సార్ మా అమ్మ చావు బ్రతుకుల్లో హాస్పిటల్లో ఉంది మీరు అనుమతిస్తే అలాగా కన్నతల్లి ఆ పరిస్థితుల్లో ఉండగా నువ్వు అసలు రాకపోతే ఏమైందయ్యా వెళ్ళు వెళ్ళు త్వరగా వెళ్ళు థ్యాంక్ యూ సార్